నన్ను చిరంజీవి గారు ఎలా అయితే పొలిటికల్లోకి వెళ్ళారో, మీరు పవన్ కళ్యాణ్ గారిది లాస్ట్ చేసిన ఐ థింక్ గుడుంబా శంకర్, యా జానీ అండ్ గుడుంబా శంకర్. సో ఆ తర్వాత ఆయన చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు అప్పట్లో అనేది ఎవరికి అంత థాట్ లేదట పొలిటికల్గా ఎంటర్ పవన్ కళ్యాణ్ గారు. అవును, అసలు చాలా మొదటి నుంచి కళ్యాణ్కి సొసైటీకి ఏదో చేయాలి, అయ్యో అయిపోయింది, అయ్యో అవన్నీ అతనికి ఉండేవి. కళ్యాణ్కి అతను తొలి ప్రేమ షూటింగ్ చేస్తున్నామా ఇక్కడే గచ్చి మన నానక్రమ్ కూడా టర్నింగ్లో రైట్లో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అక్కడ క్వారీ ఉండేది. ఆ రోజు రవిబాబుకి అతనికి క్రికెట్ ఆడుతూ చిన్న ఫైట్ ఉంటుంది, వైట్ అండ్ వైట్. అప్పట్లో సుమోలు కొత్తగా వచ్చినాయి, ఆ సుమోలో వచ్చాడు కళ్యాణ్. నేను బయట నుంచిన, ఇంకా రాలేదేంటే రోడ్లో నిచ్చినాను, వచ్చాడు ఆగి దిగాడు. ఏం బ్రదర్ ఇక్కడ 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 నిల్చున్నాడు, నీకోసం వెయిట్ చేస్తున్నాను కళ్యాణ్ అన్న, వెళ్దాంరా అన్నాడు. లోపలికి వెళ్ళబోతుండగా స్కూటర్లో ఒక అతను వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తున్నాడు, అతను ఒక కారు చిగుద్దేసింది. కళ్యాణ్ చూస్తూ ఇలా తిరిగాడు స్టార్, అప్పుడప్పుడే షూటింగ్ అన్నట్టుగా తిరిగాడు, కొట్టేశాడు, ఎగిరి దమ్మని పడ్డాడు. అరే పడ్డారని నేను అక్కడే ఉన్నాను. ఇతను పరిగెట్టుకెళ్ళి పడిన అతను ఎత్తుకుని ఈలోపు ఇతను కారుని పిలిపించుకుని ఆ కారులో ఎక్కించి హాస్పిటల్ పంపించాడు. ఆ చొక్కా మీద అంతా బ్లడ్ అయిపోయింది, వైట్ డ్రెస్, ఒక షూటింగు, ఈ బట్టలు, ఇంకా అన్నీ మర్చిపోయాడు. అతనికి అది ఉంది, అది ఉంది. కాకపోతే అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అతను ఇలాగా అవుతాడని ఊహించలేదు. ఎస్, అండ్ తెలుగులో మన సైడ్ ఫస్ట్ వన్స్ ఇయర్ రెమ్యునరేషన్ దాటి తీసుకున్న సినిమాటోగ్రాఫర్ మీరే. అవును. సో మీకు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ సినిమా అని మీకు బాగా గుర్తున్నది అప్పుడు డేస్లో, ఇప్పుడు నేను కెరియర్ స్టార్ట్ చేసిన ఈ కోటి రూపాయల రెమెండేషన్ వచ్చి అంతకు ముందు రెమెండేషన్, కోటి రూపాయల తర్వాత తీసుకున్న ఫస్ట్ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆ మార్క్ దాటింది. కోటి రూపాయల తర్వాత కోటి, అవును, డమరకం. డమరకం తర్వాత నేను చేసిన సినిమా, ఆ తర్వాత ఈ డిమానిటైజేషన్ అయ్యి వీళ్ళందరూ ఇప్పుడు వైట్ మొదలెట్టారు కదా, వైట్ మొదలెట్టేసరికి ఈ చెప్పడానికి భయం వేసి బయటకు చెప్పట్లేదు. అప్పుడు దాకా నోటికి వచ్చింది మాట్లాడేవాడుగా, ఇప్పుడు సో మెనీ కాంప్లికేషన్స్, అందుకని దాన్ని అక్కడతో ఆపేస్తా. ఓకే, మేము అక్కడ ఏదో ఒక సినిమాని వేసేసుకోమంటారా దగ్గర, డమరకం తర్వాత ఏదో ఉంది కానీ. బట్ అప్పట్లో ఒకటేసారి ఎట్ ఎ టైం చేసిన సినిమాలు హెక్టిక్ స్కెడ్యూల్తో ఎప్పుడైనా మీకు అసలు ఇంత పనా, ఏదైనా కొన్ని ఆపుదాం అని ఆపేసిన సినిమా ఏదైనా ఉందా? కకృతి, నా అంత కకృతుడు ప్రపంచంలో లేడు. పని కకృతి అంటారు? అబ్బో, మా వినయ్ తిడతాడు, వినయ్. అవును, చోట నా రెస్ట్ తీసుకోవచ్చు కదా. అస్సలు అస్సలు, నేను చెప్పాను కదా ఇందాక ఒకళ్ళు చెప్పే కదా, మీకు నచ్చిన రోజు 7 తర్వాత నిద్రపోవడం, మిస్ అయిన రోజు జిమ్కి వెళ్ళకపోతే ఆ రోజు మిస్ అని చెప్పా. అండ్ వివి వినాయక్ గారిది, మీది, గౌతమ్ రాజ్ గారిది, సూపర్ కాంబినేషన్. మామూలు కాంబినేషన్ కాదు అది, ఇంకా అలాంటి డైరెక్టర్ దొరకడు. అవును, దొరకడు ఇంకా కష్టం. అవును, అసలు పని చేస్తున్నట్టు ఉండదు, తీస్తున్నట్టు ఉండదు, కష్టం ఉండదు, ఏం ఉండదు, పని అయిపోతూ ఉంటుంది. సినిమా అంత మేమే తీసాము సినిమా. మొన్న కృష్ణ చూసాను నేను వేరే పని మీద, మళ్ళా చూశాను. రెండు సార్లు నేను పనిచేసే సినిమా చూడడం నా జీవితంలో మొదటిసారి కృష్ణ. షాక్ అయిపోయి వెనక్కి ఫోన్ చేసి, వినయ్ అన్న అన్న అదృష్టుడో సార్ అన్నాడు. మళ్ళీ అదృష్టి చూశాను. అదృష్టి ఏంటంటే ఎన్నిసార్లు అన్నా చూస్తాం టీవీలో, ఎంటర్టైన్మెంట్ కదా. అవును, అలాగా అది అంతే. ఇంకా నా లక్కీ అలాంటి డైరెక్టర్తో అన్ని సినిమాలు. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ, సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్, సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.